खम्मम जिल्लालो पार्टी नेतल मध्य सयोज्यलेमी टीआरएस राष्ट्र नायकत्वानी कलवरानिकी गुरिचेस्तोंदी। खम्मम पुरपालक संघानिकी त्वरलो एन्निकलु जरगनुन्न नेपथ्यंलो सयोज्यतो मुंदुकु सागाल्सिन जिल्ला पार्टी नेतलु एवरिकी वारे यमुना तीरे अन्नट्लुगा व्यवहरिस्तुंडडं अधिकार पार्टी पेद्दलकु आंदोलन कलिगिंचे परिणामे। जिल्ला मंत्री पुव्वाड अजय कुमार, मरो सीनियर नेता तुम्मल नागेश्वरराव, माजी एंपी पोंगलेटि श्रीनिवास रेड्डी मध्य సత్సంబంధాలు అంతంత మాత్రమే। ఖమ్మం జిల్లాలో పర్యటించడానికి తనకు పాస్పోర్ట్ అవసరం లేదంటూ పొంగులేటి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు। రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదంటూ నర్మగర్భంగా ఆయన వ్యాఖ్యానించారు। ఈ వ్యాఖ్యల పర్యవసానమో ఏమో తెలియదు కానీ మంత్రి పువ్వాడ ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి స్వయంగా తుమ్మల ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు। ఈ భేటీ ఖమ్మం రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందోనన్న ఆసక్తి వ్యక్తమవుతోంది। ఖమ్మం టిఆర్ఎస్ నేతలంతా కలిసి గ్రూపులు వర్గ విభేదాలను పక్కన పెట్టి ఒకటిగా నిలిచి మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని గట్టెక్కిస్తారో లేక మున్నేరులో నిండా ముంచుతారో అనే చర్చ మాత్రం సర్వత్రా వినవస్తోంది। అలా పెద్ద పదవులు పదవి రావాలి అన్నప్పుడు పదవి ఆ భగవంతుడు మాకు ఇయ్యాలి అన్నప్పుడు ఎవరు అడ్డపడ్డా ఆ పదవి ఆగదు। అదే రకంగా పదవి పొయ్యేటప్పుడు కూడా ఎన్ని కాంక్రీట్ గోడలు కట్టుకొని ఆ రోజు ఒక సామెత ఉంది పురాణాల్లో ఏడేడు లోకాల అవతలు ఉన్నా కూడా ఆ చావు అనేది వచ్చినప్పుడు ఏదో రూపంలో వచ్చి ఆ ముత్యం వాడిని వరించుందట। అదే రకంగా పొయ్యే టైం వచ్చినప్పుడు కూడా ఎవడు అడ్డపడ్డా ఆగదు। ఇది వేదాంతంగా చెప్పేది వేదాంతం కాదు। పదవులు ఎవడప్ప సొత్తు కాదు, నేను మొదటి నుంచే చెప్తున్నా పదవులు ఎవడప్ప సొత్తు కాదు, ప్రజల ప్రేమ అభిమానమే మన అప్ప సొత్తు। మనని నమ్ముకున్న ప్రజలు తప్పకుండా ఆ టైం వచ్చినప్పుడు ఎవడికి ఏమి ఇవ్వాలనుకుంటే అది వాడికి ఇస్తారు। ఇవాళ అధికారం ఎవరికి శాశ్వతం కాదు, ఒకళ్ళు మూడేళ్ళు ఉంటారు, ఒకళ్ళు నాలుగేళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఐదేళ్ళు ఉంటారు। ఐదేళ్ల తర్వాత నువ్వు మంచిగా పరిపాలన చేస్తే తిరిగి నీకు ప్రభుత్వాన్ని ఇస్తారు, తిరిగి నీకు ప్రజలు దీవించి ప్రజాప్రతినిధులు చేస్తారు। ఇదే పార్టీలో ఉండి దయానంద్ గారు కూడా గతంలో టికెట్ కాసిచ్చాం, తీవ్ర ప్రయత్నం చేశాం। ఆనాడు ఇక్కడ ఉన్న మిత్రులు చాలా మంది దయానంద్ గారికి టికెట్ ఇవ్వకపోతే మేము సూసైడ్ చేసుకుంటామని అక్కడ దాకా కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి। నేను ఆనాడు కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి సీట్ తేటానికి ప్రయత్నం చేశా కానీ నేను సాధించలేకపోయా, అయినా దయానంద్ గారిని ఒప్పించి మీరు ఇండిపెండెంట్ కూడా ఇద్దని ఒప్పించి ఆనాడు పార్టీ అభ్యర్థికే మనం పనిచేశాం। రేపొద్దున కూడా ఇదే పార్టీలో ఉన్నాం ఉంటాం కానీ ఈ రకమైన కక్షాపూరితమైన రాజకీయాలు చేయొద్దు అని చేసే నాయకుల్ని ఈ వేదిక మీద నుంచి అభ్యర్థిస్తున్నాను, చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను। కానీ చేస్తూ ఉంటే అది సంస్కారం కాదు, నష్టపోయిన వాళ్ళని ఎలా కాపాడుకోవాలో తెలియనంత అసమర్థులు కాదు, మేము తప్పకుండా కాపాడుకుంటాం। ప్రతిఫలము కష్టపెట్టిన వాడు ఎవడైతే ఉన్నాడో ఆ కష్టం పెట్టిన వాడు ఆ ప్రతిఫలాన్ని అతనే అనుభవించాల్సి ఉంటుంది, తప్పకుండా వడ్డీతో అనుభవించాల్సి ఉంటుంది, వడ్డీ కూడా కాదు వడ్డీ చక్ర వడ్డీతో సహాయపడాలి। అధికారం ఉంది కదా అని శ్రీనివాస రెడ్డి గారు వస్తుండ్రు, విజయబాబు గారు వస్తుండ్రు, నువ్వు బావద్దురా, నువ్వు పోతే అది అవుతుంది। నేను ప్రజాప్రతినిధిని కాదు, ఎవరి పరిమిషన్ తీసుకొని రావాల్సిన అవసరం నాకు లేదు, ఏ పాస్పోర్ట్ నాకు అక్కర్లే। మీరు చెప్తేనే నన్ను అభిమానించే వాళ్ళు, నన్ను ఆశీర్వదించే వాళ్ళు తప్పకుండా వాళ్ళు వస్తారు। గ్రామ సర్పంచ్ నుంచి ఈరోజు ఎవరైతే పదవులు అనుభవిస్తున్నారో అనుభవించే ప్రతి ఒక్కరికి తెలుసు ఆ పదవి రావడానికి ఆనాడు ఎవరు సాయశక్తులా కృషి చేశారు అని, వాళ్ళు ఏం మర్చిపోరు। తాత్కాలికంగా అట్లా ఉన్నా మళ్ళా పొద్దు గూకిన తర్వాత ఏ గూటి పక్షి ఆ గూటికి వచ్చి వాడాల్సిందే, ఆ గ్రూప్లోనే గుడ్డు పెట్టాల్సిందే, మర్చిపోవద్దని కూడా ఈ వేసుకున్నారు, ఓకేనా? ధైర్యం ఉండండి।